పాడూరు మండలంలో హెడ్ క్వార్టర్ లో శిగ్రావిష్కరణ జరిగింది. నిర్వాహకులు వాళ్ళ శక్తి మేరకు చేసిన బాగానే సంతోషం. విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషమే. కానీ ఇక్కడ ఏదైతే అంబేద్కర్ చెప్పిన విధానం, ఆత్మగౌరవంతో బతకవనడు, ఆత్మాభావంతో బతకవనడు, ఆత్మగౌరవం లేని జీవితం, సచ్చిన ఒకటే బతికిన ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇక్కడ ఏదైతే స్టేజ్ మీద ఉందో ఒక మహిళా సర్పంచ్ని మాట్లాడియకుండా ఎమ్మెల్యే గారు అడ్డుకొని ఎవరు బహుజనులను ఎస్సీలను కానీ బీసీలను కానీ అవమానించుకుంటా ఆయన ఆయన ఒంటేది పోగొడుతున్నా ఒక డామెడ్ విధానం కొనసాగిస్తున్నాడు. నీవెన్ని సాగించినా 8 నెలలు మాత్రమే రాసి పట్టుకో ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, నీ 8 నెలలు మాత్రమే ఇక్కడ ఈ యొక్క ఆవిష్కరణ లోపల ఈ యొక్క మండల లోపల తుమ్మల్చూరులో విలేజ్లో ఒక బంగారయ్యను పోలీస్ స్టేషన్లో గుడ్డును కొట్టాడు. కొట్టి ఇక్కడ మర్రి జనార్దన్ అనుచరులకు ఎవరికి తిరుపతి రెడ్డి గారికి పంపిండు. ఇక్కడున్న స్థానిక ఎస్ఐ గారు అధికారం ఉన్నందుకే కదా పట్టించినాం కదా. మేము చెప్తా 8 నెలలకు అధికారం మాకు వస్తే అదే తిరుపతి రెడ్డి కానీ అదే స్టేషన్లో కొట్టేయకపోతే చూడుబిడ్డ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక సహదేవుడు అనే ఒక ఎంఈఓ ఆయన ఉపాధ్యాయులను సక్రమంగా మీరు పడుకోండి అని చెప్తే ఆ యొక్క ఎంఈఓను భయంకరంగా వేధించినటువంటి ఎమ్మెల్యే ఆయన సాహుకారం అండి ఒక ఎమ్మెల్యే. అదే రకంగా చంద్రశేఖర రెడ్డి కొల్లాపూర్లో ఎంఈఓ పనిచేసుకుంటూ ఒక దళిత టీచర్కు మాల ఉపాధ్యాయుడు ఆయన డబ్బులు ఆయనకు రావాల్సిన డబ్బులు అడిగితే 30,000 రూపాయలు ఇస్తే తప్ప నేను ఇయ్యాలని చంద్రశేఖర్ రెడ్డి చెప్తే ఆయన చక్క ఏసీ బోర్లకు అదే ఎంఈఓని చంద్రశేఖర్ ఏసీ బోర్లకు పట్టించిండు. ఇదే ఎమ్మెల్యే ఇదే హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరు రెడ్డిలు కలిసి మళ్ళా ఆయన పోస్టింగ్ ఆయన జైలుకు పోయినటువంటి ఎంఈఓని దోలుకొచ్చి ఈ యొక్క మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తిమ్మాజిపల్లి పెట్టుకున్నావు మరి జనార్దన్ రెడ్డి. నీ కులపోళ్ళు అయితేనేమో ఏమని చేస్తున్నావు, మా ఎస్సీలను కానీ మా బీసీలను కానీ అణిచివేసుకుంటా కొట్టుకుంటా వీడియోలు తీసుకుంటా జైభీమ్ సినిమా తలపిస్తున్నావు. నీది ఎన్ని రోజులు ఇంకా సాగదు ఇది. నీవు అనుకున్నావు ఇక్కడ వచ్చి ఆయన మంద జగన్నాథం చెప్తున్నాడు చాలా మారింది అందరు మారింది అని చెప్తున్నావు. అయ్యా జగన్నాథం గారు ఒకసారి నువ్వు రా, నువ్వు హైదరాబాద్లో కూర్చొని హాయిగా కులుకుంటూ మాట్లాడితే కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో దళితుల పైన బహుజనుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి జనార్దన్ రెడ్డి పేదల పెన్నీదంట, మరి పేదలను పట్టిస్తే నీకు కనబడతాయా జగన్నాథం గారు? ఏడ మాట్లాడుతున్నావు, ఏం చూస్తా ఉన్నావు నువ్వు? మనదిన పౌలకి 2 సంవత్సరాల వరకు 6 నెలలకు ఒకసారి వస్తావు ఇక్కడ మెచ్చుకొని పోతావు. ఇక్కడ దళితులపై దాడులు చేస్తూ ఉంటే ఇక్కడ అణిచివేత జరుగుతూ ఉంటే నీ కండ్ల కనపడతలేదు. మళ్ళీ ఒకటి వచ్చి పేదల పెన్నిది నిత్యం పరితాపిస్తున్నావు అంట. మరి పోలీస్ చేయాలి కొట్టింది ఎవరు నాయన? ఈ యొక్క ఎంఈఓని చంపింది ఎవరు నాయన? తెలుసా నీకు జగన్నాథం గారు? నీలాంటి వాళ్ళు ఉండబట్టే, నీలాంటి వాళ్ళు తొత్తులు ఉండబట్టే మా దళితుల పైన బహుజనుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నువ్వు అట్లా మార్చుకోకపోతే నిన్ను కూడా ప్రశ్నించు జగన్నాథం గారు. నీ ఇష్టపడిగా మాట్లాడుకుని పోతే నీ కింద ఎవరు బానిసలేరు. నీవు ఎంపీగా ఉన్నాను రోజులు నీ ఎవరికి నువ్వు షేర్ చేయలేదు. ఎప్పుడు మెత్తు ఎప్పుడు నీది ఇదే సరిపోయింది, మళ్ళీ ఇట్లా చేసుకుంటూ పోతున్నావు. నువ్వు ఎమ్మెల్యే మీ ఇద్దరు వదులుకొని ఈ దళితుల పైన ఈ యొక్క థర్డ్ యాదడిపల్లె గ్రామం లోపల విగ్రహవిష్కరణ కాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటా ఉన్నాడు. జగన్నాథం గారు నీకు ఇక్కడ కళ్ళు పెట్టుకొని చూస్తున్నావు ఇంతకు. అయ్యా ఎంపీ గుండూరు రాములు గారు నేను చూస్తున్నావా, వచ్చి స్టేజ్ కూర్చున్నావు కానీ ఏంటికి మీరు మీలాంటి అసమర్థుల నాయకులు మాకు ఉండబట్టే మాకు ఈ కష్టాలు వస్తున్నాయి. మీకు మీలాంటి తొత్తులు టీఆర్ బీఆర్ఎస్లో వండుకుంటూ దళితులపైన దాడులు చేసుకుంటా వండుకుంటూ మళ్ళీ ఒత్తాస పలుకుంటా ఉంటారా? ఇక్కడ నుంచి బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని నిత్యం ప్రశ్నిస్తుంది. ఈ ఎమ్మెల్యేను ప్రజా కోర్టులో ఏదైతే రాజకీయంగా నేను రేపటి రోజులు నేను ఓడగొట్టి పంపకపోతే మా దళిత బహుజనులు చూసుకో మా కండ్లకు ఆగ్రహానికి గురి కాక తప్ప నువ్వు అవమానిస్తావా, మమ్మల్ని అవమానిస్తావా? నీ ఏంది అవమానించేది? నిన్ను ఓటుదారు నిన్ను అవమానిస్తాం బిడ్డ. నిన్ను ఓడగొట్టడమే మా లక్ష్యం. నిన్ను ఓడగొట్టి హైదరాబాద్ పంపుతాం చూసుకో, నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకో. ఎక్కడ స్టార్ట్ చేస్తావో ఇక్కడే మొదలు పెడుతుందా? నీకే నీ ఊపు తంపుల మాటలకు నీ సోదరులకు ఎవరు ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ ఏడు భయపడదు, దళిత బహుజన ఏడు భయపడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా జై భీమ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.